హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుళిపించారు. మాస్టర్ ట్యాంక్ లోని జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి వెలసిన నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తుకు మధ్య కూల్చేశారు. ఉన్న పళంగా ఇల్లు కూల్చడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎటు వెళ్లలేని స్థితిలో కన్నీటి పరిమితం అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఇస్తారు. సాయికిరణ్, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని ఏసీ గార్డ్స్ లోని ఒక పార్క్ లో దాదాపు 20 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఇళ్లను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే ఇవన్నీ కూడా పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ ఉంటున్నారనేటువంటి ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ వీళ్ళందరినీ కూడా కూల్చేస్తున్నారు. హృదయ విదారక సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ. ఎందుకంటే దాదాపు 20 ఏళ్లుగా ఉంటున్నటువంటి నివాసాలను ఇక్కడ నుంచి సామాన్లతో సహా డీసీఎంలలో తరలిస్తూ ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు వీరందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు లేకపోవడంతో వీళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. చాలా ఇల్లు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీరు 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 ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 7 ఇయర్స్ నుంచి ఇక్కడ. 1951 లో అలాట్ అయింది నా గ్రాండ్ ఫాదర్ కి. ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది కోర్టులో. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్తున్నాం. కానీ ఒకసారి చూస్తే దాదాపు 24 ఇళ్ల వరకు కూడా మొత్తం ఖాళీ చేపిస్తున్నారు. మొత్తం ఈ పార్క్ లో 24 ఇళ్ల వరకు కట్టుకున్న అటువంటి ప్రజలు వీళ్ళను మొత్తం కూడా ఖాళీ చేపిస్తున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ఆ తర్వాత మరి వీరికి ఎక్కడ ఇల్లు కేటాయిస్తారు, ఎక్కడ వీరికి ఇల్లు చూపిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు తెల్లవారుజామున ఉదయమే ఇక్కడికి భారీ పోలీసు బందోబస్తు చేరుకున్నారు. ఇక్కడ స్థానిక జోనల్ కమిషనర్ ఉన్నారు. సార్, ఎన్ని ఇల్లు ఇలా తొలగిస్తున్నారు, ఎన్ని ఇల్లు కూల్చేస్తున్నారు? ఇది చూస్తున్నాము జీహెచ్ఎంసీ అధికారులు. మరి వాడు ఎటువంటి సమాధానం అయితే చెప్పట్లేదు. కానీ ఒకసారి చూస్తే పూర్తిగా బస్తీని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ సిబ్బంది తెల్లవారుజామున ఉదయమే భారీ ఫోర్స్ అయితే చేరుకుంది. పెద్ద ఎత్తున ఉన్నటువంటి అయితే పార్క్ స్థలంలో ఎన్నో ఏళ్లుగా కూడా ఉంటున్నటువంటి ఇక్కడ బస్తీ వాసులను ఇక్కడ నుంచి తరలించేస్తున్నారు. వీరందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. అయితే వీరికి ఎక్కడ కూడా ఇల్లు లేకపోవడంతో మరి ఇక్కడ ఎక్కడ వెళ్ళాలి అనేటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నాము అనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం జేసీపీలను పెట్టి ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా వాళ్ళు మెల్లిగా తరలించేందుకు అవకాశం లేకుండా వాళ్ళు తొందరగా తీయడంతో కొన్ని పలు సామాన్లు కూడా పాడైపోయినాయి అనేటువంటి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళందరినీ పునరావాస కేంద్రానికి తరలిస్తామంటున్నారు. కానీ అందులో ఎన్ని రోజులు ఉండాలి, పక్కా ఇల్లు ఉండాలి, పక్కా ఇల్లు కావాలి అనేటువంటి మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విడుదల రవితో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ మాసప్ ట్యాంక్ ఏసీ గార్డ్స్ నుంచి.